ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ధరణి పోర్టల్ దూసుకుపోతోంది. ఇప్పటికే 95% భూముల రికార్డులు క్లియర్ కాగా 5% భూములు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ఒక్కో సర్వే నెంబర్కు ఒక్కో సమస్య ఉండటంతో ఆప్షన్లు తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది. వాటిని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 100% లక్ష్యాల్ని చేరేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రంలో భూ లావాదేవీలు రికార్డులను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ప్రతి నెలా లావాదేవీల సంఖ్య పెరుగుతూ జూలైలో రికార్డు స్థాయిలో ఈ పోర్టల్ ద్వారా 100,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూ సంబంధ సమస్యల పరిష్కారంలో ధరణి విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భూ యాజమానులకు అనేక ప్రయోజనాలు కలిగాయి. భూముల వివరాలన్నీ డిజిటలైజ్ కావడంతో వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో గుంట భూమి ఉన్న రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని నిబ్బరంగా ఉంటున్నాడు. రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పడింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భూ హక్కుల మార్పిడి జరిగిపోతున్నది. ప్రస్తుతం పోర్టల్లో 95% పైగా భూముల రికార్డులు క్లియర్ గా ఉన్నాయి. కొన్ని భూముల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. అవి కూడా పరిష్కారమైతే ధరణి లక్ష్యం 100% నెరవేరినట్టేనని అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ అన్నట్టుగానే ధరణి రోజు రోజుకు విస్తృతమవుతున్నది. ప్రారంభంలో కేవలం 4 మాడ్యూల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా ప్రజల ఇబ్బందులను తీర్చేలా మాడ్యూల్స్ ను పెంచింది. ప్రస్తుతం ధరణిలో 39 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 29 సర్వీస్ మాడ్యూల్స్ కాగా 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్. వీటి ద్వారా ప్రజలకు దాదాపు 50 రకాల సేవలు అందుతున్నాయి. భూ సమస్యలకు సంబంధించి తీరొక్క ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీవెన్స్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ అనే మాడ్యూల్స్ లో ఏకంగా 10 రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఏళ్లుగా మోక్షానికి నోచుకుని ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. 1.32 లక్షల పెండింగ్ మ్యూటేషన్లను అధికారులు పరిష్కరించారు. మొత్తానికి త్వరలోనే ధరణి పోర్టల్లో మరిన్ని ఆప్షన్లు రానున్నాయి. గతంలో పెండింగ్ లో ఉండి పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. సాగు భూమి రిజిస్ట్రేషన్లలో ధరణి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జూలై నెలలో 100,000కు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసి ఈ ఘనత సాధించింది. స్లాట్ బుకింగ్స్లోనూ గత నెలలో టాప్లో నిలిచింది. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరగటం ఇదే తొలిసారి కావడం విశేషం. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారి 100,000 రిజిస్ట్రేషన్ల మార్కును అధిగమించింది. జూలైలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 100,000కు పైగా జరిగాయి. స్లాట్ బుకింగ్స్ అలాగే మ్యూటేషన్, భాగ పంపకం, వారసత్వం కలిపి 1.08 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్2న ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. వీటికి 11,295 పెండింగ్ మ్యూటేషన్లు, 3,344 నాలా కన్వర్షన్లు అదనం. మొత్తంగా జూలైలో 1.22 లక్షల లావాదేవీలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల కోసం జరిగిన స్లాట్ బుకింగ్స్ లో ఇదే రికార్డు. పెండింగ్ మ్యూటేషన్లు నాలా కలిపితే జూలైలో 1.35 లక్షలకు పైగా స్లాట్లు బుక్ అయ్యాయి. ధరణి వచ్చిన తర్వాత భూమి హక్కుల మార్పిడి అత్యంత సులభంగా వేగంగా జరుగుతుండటంతో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.